అవసరమైతే తల్లిదండ్రులను కూడా ద్వేషించమని జీసస్ చెప్పాడు. ఆయన కోసం తల్లిదండ్రులను వదులుకోవడమే కాదు, ఏం చేయడానికైనా నేను రెడీ. అయినా నువ్వేం విశ్వాసవయ్యా, జీసస్ చెప్పాడని తల్లిదండ్రులను ద్వేషిస్తానన్నావు, కానీ అదే జీసస్ నిన్నెవడైనా ఒక చెంప మీద కొడితే వాడికి రెండో చెంప కూడా చూపించమన్నాడు కదా. కానీ నువ్వేమో రెండో చెంప చూపించడం పక్కన పెట్టి నుప్పులు దొక్కిన కోతిలా చిందులు దొక్కుతున్నావు. నువ్వే కాదు, ప్రపంచంలో ఇంతవరకు ఏ క్రైస్తవుడు కూడా వాడి చెంప పగల కొడితే రెండో చెంప చూపించలా, అంటే ఒక్కడు కూడా ఆచరించడానికి వీలులేని పనికిరాని సిద్ధాంతాలు చెప్పిన యేసుది తప్ప, యేసు చెప్పిన సిద్ధాంతాలని ఫాలో అవ్వని క్రైస్తవులది తప్ప.